వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదస్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని, నగరంలో సదరు ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వ కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని నేను ఆనాడే చెప్పానని, ఇక నుంచి ప్రతి ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి. సదర్ అంటే యాదవుల కదరని, సదర్ సమ్మేళనాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలన్నారు. యాదవులు రాజకీయంగా ఎదగాలని, అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపించామని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతంలో యాదవ సోదరులు పశు గ్రాహకాన్ని పెంచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెంచినందుకు మనస్ఫూర్తిగా యాదవ సోదరులను అభినందిస్తున్నా. వేదిక మీద ఈశ్వరకు ఉన్నది. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఈశ్వరక లాంటి వాళ్ళు ఎంతోమంది ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యత నిర్వహిస్తున్నా అంటే మా యాదవ సోదరుల అండా దండ నాకు ఎల్లప్పుడూ ఉండబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నానని గర్వంగా చెప్తున్నా. ఈ నగరం తరతరాలుగా ఈ నగర అభివృద్ధిలో ఈ నగరంలో శాంతి మత సామరస్యాన్ని కాపాడడంలో మా యాదవ సోదరులు ముందు భాగాన నిలబడి ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించింది అని అంటే ఈ హైదరాబాదు నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర ఎవరు కాదనలేని నిజం. అలాంటి యాదవ సోదరులు లక్ష్మీ పూజ సందర్భంగా, దీపావళి పండుగ, సదర్ ఉత్సవాలను నిర్వహించడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణం. అందుకే అనిల్ కుమార్ యాదవ్ వచ్చి అన్నా ఈ పండగ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి, ఈ పండగను మనం ఘనంగా నిర్వహించాలి, మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తే నేను గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నారాయణగూడ ఓఎంసీఎస్ సదర్కు వచ్చినప్పుడే నేను ఆ రోజు చెప్పి తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కలగం పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీ భారీ రాజకీయ బహిరంగ సభకు నిర్వహించిందే. విల్లుపురం జిల్లా విక్రమండి వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా విజయ్ అభిమానులు ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయ్ తొలి రాజకీయ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీజేపీతో తాము సిద్ధాంతపరంగా విభేదిస్తామని, డీఎంకే పార్టీని రాజకీయంగా వ్యతిరేకిస్తామని చెబుతూ విజయ్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. సమాజంలో చీలికలు తీసుకొచ్చేందుకు ఒక గ్రూప్ ప్రయత్నిస్తోందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే వాళ్ళు తమకు మొదటి శత్రువులని విజయ్ ఉద్ఘాటించారు. అయినాలైంది ఆ ఊ అప్టి ఇప్టి ఆచా భోచాలైంద కత్తరదలం విట్టుట్టు ఇంద కోవమ కొందలి కిరదలం విట్టుట్టు స్పీకింగ్ టు ద పాయింట్ టక్కిన పేసమంది విషయానికి వందరున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మట్టుందా మారణమా, డెవలప్ అవనమా, ఏం పాలిటిక్స్ మటం మారకూడదా, డెవలప్ అవ్వకూడదా, మారను இல்லைனா இந்த நியூ வே வேர்ல்டு மாத்திரும். இங்கே எப்பவுமே மாறாதது மனித பிறப்பு, பசி, வேலை, உழைப்பு, பணம், இந்த மாதிரி சிலது மட்டும்தான். இன்றைக்கி இருக்கிற ஜென்ரேஷனை பற்றி தெளிவாக புரிஞ்சுக்கிட்டால் தான் எதுவுமே ஈஸியாக முன்னெடுத்து வைக்க முடியும். அப்படி ஒரு பாயிண்ட்டுக்கு வந்ததுனால தான் நம்மளோட இந்த ஸ்பீச்சும் இந்த மணிக்கணக்காலாம் இருந்துடக்கூடாதுன்னு முடிவெடுத்தோம். இந்த புள்ளி விவரம் புளியாலும் நம்ம கதற போகிறதும் இல்லை. విజయవాడ విశాఖ మధ్య ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్పోర్ట్ లో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోస్టులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
500 ఎకరాలలో ఏవియేషన్ సర్వీసులు సౌకర్యాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం బ్రైట్ స్పాట్ గా మారుతోందన్నారు. వారణాసి అయోధ్యకు విమాన సర్వీసులు ఇవ్వాలని ప్రతిపాదన ఉందన్నారు. విశాఖ నుంచి వీలైనన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విజయవాడ విశాఖ మధ్య 2 నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో టికెట్ల ధరలు తగ్గుతాయన్నారు. మంత్రిగా గారు నాకు మొట్టమొదటిగా ఏదైనా మీరు చేయాలంటే నా రాజ్యం నా స్టేట్కి సంబంధించి విశాఖపట్నం విజయవాడ మీరు కనెక్ట్ చేయాలని ఆ రోజు చెప్తే ఆ యొక్క డిమాండ్ని ఈరోజు రియాలిటీ చూసుకొని ఒకే రోజు 2 ఫ్లైట్లు 2 నగరాల మధ్య స్టార్ట్ అవడం బహుశా అక్కడ జరుగుతుందేమో. అది మన విశాఖపట్నం విజయవాడకి 8:30కి ఒక ఫ్లైట్, 9:30కి మరొక ఫ్లైట్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. గతంలో ఉన్నటువంటి కనెక్షన్ సాయంత్రం ఇక్కడ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తే రిటర్న్ మళ్ళీ మార్నింగ్ టైంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేది. దానికి డిఫరెన్స్గా మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈవినింగ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే విధంగా ఫ్లైట్ కనెక్షన్స్ కావాలన్నారు. దానికి అనుగుణంగానే ప్రజల తాలూకా కోరిక ఏ రకంగా ఉందో దాన్ని గౌరవించుకుంటూ మార్నింగ్ విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరిగి ఈవినింగ్ 6కైనా 8కైనా 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఏదైనా కనెక్షన్ తీసుకొని మళ్ళీ తిరిగి విజయవాడ వచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాం. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఇందులో ఏంటంటే ఈ 2 నగరాల మధ్యలో గతంలో ఉన్నటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా ATR 72 సీటర్ ఉన్న ఫ్లైట్స్లో చిన్న ఫ్లైట్స్గా మనం తెలియజేసుకుంటాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత 180 సీటర్ ఎయిర్ బస్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల ఇక్కడ ప్రయాణికులకి ఏంటి ఎక్కువగా అడ్వాంటేజ్ అని అంటే ఎక్కువ సీట్స్ ఈ 2 నగరాల మధ్యలో ఈరోజు యాడ్ అవ్వడంతో ప్రైసెస్ కూడా అఫోర్డబిలిటీ కూడా చాలా చక్కగా ఈరోజు పెరిగింది. ప్రైసెస్ కూడా తగ్గాయి. గతంలో 5,000 6,000 ఇంకా డిమాండ్ పెరిగితే 10,000 వరకు కూడా దానికి మించి కూడా వెళ్ళేది ప్రైసెస్. కానీ ఈరోజు మీరు చూడండి ఎల్లుండి కానీ అవతల నాడు కానీ ఈ 2 సెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రైస్ చూస్తే 3,000కే విజయవాడకి ఈరోజు వెళ్ళే పరిస్థితి ఈ 2 ఫ్లైట్లు వచ్చిన తర్వాత మనకి అవకాశం కలుగుతుంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నగరం, ఇది ఎంతో అభివృద్ధి చెందినటువంటి నగరం. దానితో పాటు ఉత్తరాంధ్రకి గేట్వేగా ఉన్నటువంటి నగరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విశాఖపట్నం అభివృద్ధి చేయాలి, ఒక ఐటీ హబ్గా. ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నూతన కార్యవర్గంపై పార్టీ ముఖ్య నేతలతో విస్తృత చర్చ జరగాలని, ఆచితూచి కమిటీ వేయాల్సిన అవసరం ఉంది, సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రివర్గ విస్తరణ నా పరిధిలోనిది కాదు, సీఎం ఏఐసీసీలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. నవంబర్ చివరి నాటికి తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ విస్తరణ ఉండొచ్చన్నారు. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇస్తామని, కొత్త వాళ్ళు వచ్చిన చోట వాళ్ళని గౌరవించాలన్నారు. జగన్ షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని అన్నారు. తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా సజ్జల, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. తాడేపల్లి ఇంటి నుంచి ఆదేశాలు రాకని చెప్పింది చెప్పినట్లు చేస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారిందని ప్రచారం చేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. ఆఖరికి ఆ తల్లి ఇంకా నన్ను ఎందుకు బ్రతికే ఉంచావు, ఇంకా నేను బ్రతికి ఎందుకున్నాను దేవుడా అని ఏడ్చే పరిస్థితికి నా అన్న మా తల్లిని ఆ స్థాయికి తీసుకొచ్చాడు అని చెప్పి మాట్లాడటం జరిగింది. సరే, అది చూసిన వారికి ఎవరైనా కూడా రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే బయట చూసే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది, బాధ కలుగుతుంది. అరే ఏంట్రా, సొంత బిడ్డ కొడుకే ఈ రకంగా చేస్తాడా, తల్లిని ఈ రకంగా క్షోభ పెడతాడా? ఆ భగవంతుడితో సమానం కదా తల్లి, జన్మనిచ్చినటువంటి తల్లిని మనం ఆ దేవుడితో సమానంగా కొలుస్తాం. అటువంటి తల్లిని వృద్ధాప్యంలో ఈ వయసులో ఈ రకంగా క్షోభ పెడతా ఉంటాం అనేది ఎవరు కూడా అది సహించరు, జీర్ణించుకోలేరు. సరే, ఇదంతా ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రోజున
మీడియా ముందుకు వచ్చినటువంటి కొంతమంది బండ్రోతులు ఊడిగం చేసే బ్యాచ్ ఉన్నారు కదండి తాడేపల్లి కొంపకి ఊడిగం చేసే ముఠా ఒకటి ఉంది ఆ ముఠా సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇటువంటి బ్యాచ్ అంతా కూడా ఉంటారు వీళ్ళేంటంటే తాడేపల్లి కొంప నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే అవి తోకూపుకుంటూ చేసేటటువంటి ముఠ అక్కడి నుంచి కాగితాలు వస్తాయండి స్క్రిప్ట్ ముందే అక్కడి నుంచి ప్రింట్ అయ్యి రాసి పంపిస్తారు దాన్ని చాలా నిబద్ధతతో చాలా సిన్సియర్గా మీడియా ముందు చదివేయటం వీళ్ళకి బాగా అలవాటు సో ఈ ఊడిగం చేసే ముఠా సభ్యుల్లో కొంతమంది వాళ్ళ మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి కరుణాకర్ రెడ్డి వీరిద్దరు కూడా వాళ్ళ మీడియా ముందుకు వచ్చి అసలు ఇదంతా పెద్ద కుట్ర ఈ కుట్ర వెనకమాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది షర్మిల ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిపోయి ఆయన ఆడమన్నట్టల్లా ఆడుతూ ఉంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తా ఉన్నారని చెప్పి మా పార్టీ జాతీయ అధ్యక్షులు కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావడానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్లో సవిత ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ ఫెయిల్ అవడం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని రక్షక భటులకే న్యాయం కావాలని రోడ్డుకు ఎక్కడం బాధాకరమన్నారు పోలీసులు రోడ్డు ఎక్కడం చరిత్రలోనే మొదటిసారిని ఆమె వ్యాఖ్యానించారు ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని ఆమె ప్రశ్నించారు హోంమంత్రి లేకపోవడం వలన కానిస్టేబుల్స్ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అని యూనిఫామ్ వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆమె మండిపడ్డారు వెలగక్తున్న సందర్భంలో 4 రోజులు 5 రోజులైనా కూడా ఇటు ప్రభుత్వం నుండి కానీ అటు డిపార్ట్మెంట్ నుండి కానీ స్పందన లేకుండా వాళ్ళు రోడెక్కి మాట్లాడుతున్నదంతా అరణ్యలో రోదనలాగానే కనిపించింది చిన్నపిల్లల్ని వేసుకొని రోడ్డుపైకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం చూస్తూ ఉంటే మామూలుగా టీవీలలో చూస్తున్న మాకందరికి కూడా బాధ అనిపించింది కానీ ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం స్పందిస్తుంది స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తారని వెయిట్ చేస్తున్నాం కానీ నేను చివరికి సెక్రటరేట్ వరకు వచ్చి కూడా మొన్న అయితే ఐ థింక్ నల్గొండ అనుకుంటాను నల్గొండ బెటాలియన్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ భార్యలు ధర్నా చేశారని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ భర్తల్ని సస్పెండ్ చేసిన వైన్యాన్ని చూసినాం కానీ కనీసం పిలిచి మాట్లాడదాము బాధ ఏంటి అనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ లేని పరిస్థితి నేను అనుకుంటాను మన దగ్గర రాష్ట్రంలో మొదటిసారి అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమైనా మొట్టమొదటిసారి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు రోడెక్కిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఒక రకంగా పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ మీదనే పోలీసులు దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది ఇది ప్రజాపాలన అనుకుంటా ఉన్నాను ఇక్కడ కొన్ని చూపిస్తే మీకు నిజంగా బాధ అనిపిస్తుంది నిన్న బాధపడుతూ మంచినీళ్ళు తాగుతూ ఆవేదన చెందుతూ అలసి సొలసిపోయిన పోలీస్ కుటుంబ సభ్యులను చూస్తున్నాం చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే కూడా అటు తల్లి ఏడుస్తుంది ఇటు పిల్లలు ఏడుస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం అంటే న్యాయం చేయండి మాకని ఇక్కడ బలవంతాన లాక్కెళ్తున్న రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం ఇలా చాలా నిన్న చూస్తూ ఉంటే ఒకరొకరు వాళ్ళు మాట్లాడుతుంటే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ప్లకార్డులు పట్టుకొని వచ్చిన సందర్భాలు చూస్తున్నాం కానీ ఎందుకు వచ్చిండ్రు రోడ్డుపైకి ఎందుకు రావాల్సి వచ్చిందని ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించే పరిస్థితులలో లేరు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించి 26 రోజులు 4 రోజులు కంప్లీట్గా కుటుంబానికి దూరం ఉంటే కాదు కనీసం వాళ్ళకు వెసులుబాటు కల్పించాలనే ఆలోచనతో 15 రోజులకు 4 రోజులు వాళ్ళ కుటుంబంతో గడిపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పాతగా ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై బురద జల్లడంలో భాగంగాని ఆయన బావమరిదిపై డ్రగ్స్ కేసులంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు ప్రజల దృష్టి మళ్లించేందుకే జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉండదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసునని హరీష్ రావు అన్నారు గత 2 రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం
శని ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే ముందస్తు ప్రణాళికగానే ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టమవుతోందని అన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్ పై దాడి చేసి దాన్ని రేవ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాపిల్లలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్ ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ అక్రమ ఆస్తుల కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు. 2004 ఎన్నికల అఫిడవిట్ లో లక్షల్లో సంపాదన, జూబ్లీహిల్స్ లో చిన్న ఇల్లు చూపించిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్ల ఆస్తిని సంపాదించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో బంగ్లా, లోటస్ ప్లాన్, బెంగళూరులో 22 గదుల ప్యాలెస్లకు జగన్ ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఈ లక్షల కోట్లు అన్ని మీ తాత తండ్రి నీకు ఇచ్చిన ఆస్తులు కాదు కదా అని పేర్కొన్నారు. జగన్ జైలుకు వెళ్లాడు కానీ షర్మిల జైలుకు వెళ్లలేదు కదా, కాబట్టి ఆమెకు ఆస్తుల్లో వాటా రాదని సుబ్బారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో శాండ్ ల్యాండ్ లిక్కర్ మైండ్లకు అడ్డాలుగా చేసుకుని జగన్ దోపిడీకి లూటీకి ఒడగట్టారని మంత్రి తెలిపారు. అటువంటి వాటికి భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే సొంత తల్లిని ఆస్తి కోసం కోర్టులకు ఈడ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ రోజు ఆయనకి అటు చెల్లి కానీ తల్లి కానీ ఆయన ఎన్నికల్లో కానీ ఆయన ఎన్నికల ముందు కానీ ఆయన 16 నెలలు మరి జైల్లో ఉన్నప్పుడు కానీ మరి పూర్తిగా ఉపయోగించుకుని మరి అధికారంలోకి వచ్చాక అవసరం తీరాక ఈవేళ ధనదాహంతో మరి సొంత తల్లిని చెల్లిని కూడా కోర్టులకు ఇడుస్తూ ఉన్నారని అంటే అతని క్యారెక్టర్ ఏంటనేది ఈవేళ ప్రజలు కూడా అసెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వాడు రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయగలుగుతాడు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఎండుకో వాళ్ళ టీం ఏదైతే ఉందో ఏదో బెయిలు రద్దు కోసమో లేకపోతే దీని వెనకాల కుట్ర పన్నుతున్నారా అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుట్ర అని అంటూ ఉన్నారు. అసలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య అది, ఏదైతే మీ ఆస్తులకు సంబంధించినటువంటి సమస్య అది, ఏదైతే మీరే ఒక ఎంయూ అసలు నిజంగా ఆశ్చర్యం. అసలు నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఏదైతే అన్నకి చెల్లికి కొడుక్కి తల్లికి మధ్య ఆస్తుల మధ్య ఒప్పందం ఉంటుంది ఎంయూ చేసుకుంటారనేది కూడా నేను కూడా ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలోనే మేము చూడడం జరిగింది. అంచేత ఈ రకంగా నువ్వు ఎంయూలు పెట్టుకుని నీ ఆస్తులు ఇష్యూస్ ఆ తల్లిని చెల్లిని ఆ రకంగా కోర్టులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే నీది ఉందో అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని వైఎస్ జగన్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం వైఎస్ జగన్ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడులాగా పోరాడారన్నారు. వైఎస్ జగన్ పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు, అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్ వెంట ఉన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చే వ్యక్తి జగన్ మాత్రమే, అందుకే ఆయనను ప్రజలు నమ్మారు. తెలంగాణ మెట్టునీళ్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు, మళ్లీ చాప చుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలిసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీలాంటి చెల్లి వైఎస్ జగన్ కు ఉండటం బాధగా ఉంది. వైఎస్ జగన్ చిన్న తప్పు కూడా చేయలేదని భూమన చెప్పారు. ఆశయాలకు కట్టుబడ్డటువంటి వ్యక్తి ఆ యుద్ధ వీరుడు వెనక ఉంటేనే, ఆయన గొడుగు కింద మనగలిగితేనే ఆయన ఆ తండ్రి ఆశయాలు నెరవేరుతాయి అన్నటువంటి సంకల్ప బలం కార్యకర్తలది. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారి వెనుక జనమున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఆ విశ్వాసం ఉన్నది. మీరు చంద్రబాబు గారికి నేరుగా మద్దతు పలికే రీతిలో
మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తులలో మీకు 40% జగతి పబ్లికేషన్స్లోను సాక్షిలోను ఇస్తానని చెప్పినా కూడా అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అనని 2019లో మీ పెళ్ళైన 20 సంవత్సరాలకు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి 10 సంవత్సరాలకు ఆయన సిద్ధపడితే మీరేమో ఆయనవి వ్యక్తిగత ఆస్తులు కావు ఉమ్మడి ఆస్తులు అనని ప్రచారం చంద్రబాబు నాయుడు గారి ప్రసార మాధ్యమాల ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం విఫలమే తప్ప ఏ రకంగానూ జనంలోకి వెళ్ళటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఈ రోజున రాజకీయంగా ఒంటరి అయిపోయారు. కాంగ్రెస్ పార్టీలోనే మీకు మద్దతు పలుకుతూ ఒక్కరంటే ఒక్క నాయకులు కూడా మీకు ఒక ప్రకటన మద్దతు ప్రకటన ఇవ్వటం లేదు అంటేనే జనం మిమ్మల్ని నమ్మటం లేదు. కుటుంబంలో ఏకాకి అయిపోయినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బాసటగా నిలిచి సొంత అన్న మీదనే యుద్ధం ప్రకటించి ఆ అన్నను నిర్వీర్యం చెయ్యాలా, తద్వారా రాజశేఖర్ తాను చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు రచయిత దర్శకుడు వివిఎస్ రవి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్స్టాపబుల్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన 4వ సీజన్ తొలి ఎపిసోడ్ మంచి విజయం అందుకున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారని పేర్కొన్నారు. తర్వాత ఏం సినిమాలు చేయబోతున్నారని విలేకరులు అడగా చిరంజీవి రవితేజతో సినిమాలు చేయాలనుకుంటున్నాను, విశ్వంభర పూర్తయిన తర్వాత చిరంజీవితో మేము సినిమా చేస్తాం, చిరంజీవి డాన్స్ ఫైట్స్ ను ప్రేక్షకులు చూసేశారు, సామాజిక అంశాలతో ముడిపడిన చిత్రాల్లో ఆయన నటిస్తే విశేషంగా ఆదరించారు, అగ్రహీరోలు అలాంటి సినిమాలు చేస్తే సోషల్ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది, మేం కూడా ఆయనతో అలాంటి చిత్రమే చేయాలనుకుంటున్నాం, ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి రచయితగా పనిచేస్తున్నా, 2-3 నెలల పాటు అన్స్టాపబుల్ వర్క్ తో బిజీగా ఉంటానని చెప్పారు. శుక్రవారం నాడు సాయంత్రం 8:30కి ఆహా లో అన్స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన వ్యాఖ్యాతగా ఆయన హోస్ట్గా అది 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అమోఘంగా సాగుతోంది. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ ఆయన చేశారు. అది చాలా విజయవంతమైన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆయనకి ఆలయపడి కృతజ్ఞతలు చెప్పుకుని మరింత విజయాలు మాకు ఇవ్వాలి, ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్రోగ్రాములు మాకు చేయడానికి బలం ఇవ్వాలని స్వామివారిని దర్శించుకుని ఈ ప్రతిఫలం కూడా ఆయన కాళ్ళ దగ్గరే పెట్టడానికి వచ్చాను. నెక్స్ట్ చిరంజీవి గారితోనూ రవితేజ్ గారితోనూ ప్లాన్ చేస్తున్నాము. అలాగే హిందీ సినిమా కూడా జరుగుతుంది రైటింగ్ సైడ్. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 నెలలు మాత్రం అన్స్టాపబుల్ కార్యక్రమంలోనే బిజీగా ఉంటాను. నేను ఎప్పుడు చేసినట్టుగానే సోషల్ టాపిక్, ప్రజలకు ఉపయోగపడే టాపిక్, ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్సులు ఫైట్లు అన్నీ చూసేశారు. ఆయన ఎప్పుడైతే సోషల్ టాపిక్ మాట్లాడారో అప్పుడు అన్ని జనం ఆదరించారు, ఆయన్ని గౌరవించారు. ఎప్పుడు కూడా సీనియర్ యాక్టర్స్, సీనియర్ హీరోస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీస్తే బాగా ఆదరిస్తారు, జనం వింటారు, ఎక్కువ మంది తెలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తుంటాం. అందుకని అన్స్టాపుల్లో కూడా ఎప్పుడైనా సరే మీరు చూస్తే సోషల్ టాపిక్ కూడా ఉంటుంది. అలాగే చిరంజీవి గారి సినిమాల్లో ఠాగూర్ గారు అట్లా, ఇందిరా గారు అట్లా. కిరణ్ అబ్బవరం తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాడు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కా సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్తో పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన కా 31 అక్టోబర్ దీపావళికి గ్రాండ్గా పానిండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్విరామ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కిరణ్ అబ్బవరం తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కిరణ్ అబ్బవరం తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. దీంతో తిరుమలలో కిరణ్ అబ్బవరం ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి. దర్శనం అనంతరం బయటకు వచ్చాగా పలువురు భక్తులు కిరణ్ ఫోటోలను వీడియోల కోసం ఎగబడ్డారు.
దివాళికి అక్టోబర్ 31st రిలీజ్ ఉంది ఇంకో 4 డేస్ లో ఏ సినిమా ఉన్నా సరే ముందు సోమవారం దగ్గరికి రావడం నాకు అలవాటు ఖచ్చితంగా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ కానే సినిమా ఖచ్చితంగా సోమవారం ఆశీస్సులు ఉండాలి అని చెప్పి అందుకనే వచ్చానండి ఖచ్చితంగా సినిమా చూసి మీరు కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను సార్ ఏలే సార్ అంటే అక్కడ రిలీజెస్ పెద్ద రిలీజెస్ అవి ఉన్నాయి కదా థియేటర్స్ అవి ఇవి అంత అవైలబిలిటీ లేదు ముందు ఇక్కడ రిలీజ్ చేసి మీ అందరికీ నచ్చి మీరందరూ సక్సెస్ చేస్తే తర్వాత వేరే లాంగ్వేజ్ తీసుకుంటారు నెక్స్ట్ ఉన్నాయండి ఒక 3 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి నెక్స్ట్ ముందు ఈ దివాళికి మీరు సినిమా చూడండి మీ అందరూ ఈ సినిమాతో మంచి బాగుందని అందరూ మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలన్నీ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్